అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం, వ్యవసాయ విజ్ఞాన సమాహారం అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మునగ సాగు విధానం, మధ్య తెలంగాణ జిల్లాలో వానాకాలం వేసుకోదగ్గ పంటలు, రైతులకు సూచనలు. దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహువార్షిక కూరగాయల్లో మునగ ఒకటి. ఒకప్పటి పెరటి మొక్కగా ఉన్న మునగ ప్రస్తుతం వాణిజ్య పంటగా పండించబడుతోంది. ఈ మధ్యకాలంలో కాయలతో పాటు మునగ ఆకులను ఔషధ పోషక విలువల కోసం వినియోగిస్తున్నారు. మేలైన యాజమాన్యాన్ని మేళవించడం ద్వారా అధిక దిగుబడులను సాధించిన రైతులకు మునగ తోటల సాగు మంచి ఆదాయ వనరుగా మారింది. నాటిన తొలి సంవత్సరమే మునగ ఫలసాయాన్నిస్తుంది. అలా ఫలసాయాన్నిస్తున్న మునగ రకం పీకేఎం ఒకటి. ఇది ఏకవార్షిక రకమే అయినప్పటికీ పంట తీసుకున్న అనంతరం కొమ్మ కత్తిరింపు చేయటం ద్వారా ఏటా దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది. జనవరి నుంచి జూన్ మాసం వరకు మునగ పూత కాతనిస్తుంది. మునగ సాగులో అధిక దిగుబడి కోసం సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ పి సుమన్ బాబు. మునగ తోటనే మనం వేసుకోవడానికి మన ఈ కాలం అనేది చాలా అనుకూలమైంది. ముఖ్యంగా మనం ఎన్నుకోవాల్సింది ఏంటంటే రకాలు. ఈ జాఫ్నా అనే రకానికి ఏంటంటే చెట్టు పొడుగ్గా హైట్ పెరగడమే కాకుండా పక్కకు కూడా కొమ్మలు శాఖలు అవన్నీ బాగా ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల ఏంటంటే తోటగా వేసుకోవడం అనేది జరగదన్నమాట. ఈ పీకేఎం 1 అని ఒక రకము, దాని తర్వాత పీకేఎం 2 అని ఇంకొక రకము, రెండు వెరైటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పీకేఎం 1 అనే రకము ఒక సంవత్సరం వేసామంటే 3 సంవత్సరాల వరకు దాన్ని పండించుకోవచ్చు. ఒక్కొక్క చెట్టు నుంచి కనీసం మనం 1000 నుంచి 2000 కాయల్ని మనం ఈజీగా పొందవచ్చు. ఎకరానికి కనీసం 750 గ్రాములు విత్తనం అయితే అవసరం అవుతుంది. విత్తనాన్ని మీరు కనుక కొనుక్కున్నారంటే దాన్ని ముఖ్యంగా ఈ వర్షాకాలం మొదల్లో పాలిథిన్ బ్యాగులు 30 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న వాటిలో మనం పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక 3 సమభాగాలుగా కలిపి అందుట్లో బ్యాగులలో నింపుకొని బ్యాగులకి చివర కన్నాలు పెట్టుకొని దాని తర్వాత ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క బ్యాగులో కనుక మీరు కనుక లోపలికి గుచ్చినట్టయితే అది మొలుస్తుంది. విత్తనం మొలిసిన తర్వాత 4 రోజుల వరకు జాగ్రత్తగానే చూసుకునేటట్టయితే ఆ మొక్క ప్రధాన పొలంలో నాటడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. పొలం అనేది మనం తయారు చేసుకోవడం అనేది ముఖ్యం. దున్నేసి అందుట్లో 4 టన్నులు పశువులు ఎరువైన దాన్ని మాత్రం కంపల్సరీగా చల్లాల్సిన అవసరం ఉంటుంది. చల్లేసి దాన్ని తిరగబెట్టాలి. వేసిన తర్వాత మీరు గోతులు తీయాల్సి వస్తుంది. గోతులు ఇంచుమించుగా 1 అడుగు పొడవు, 6 అడుగు వెడల్పు ఉండే గోతుల్ని మనం తీయాల్సి వస్తుంది. గోతులు తీసేసిన తర్వాత ఆ గోతుల్ని ఎండకి ఎండనియ్యాలి. పైన ఏదైతే తవ్వేసిన ఉన్న మట్టి ఉందో దానికి కొంత పశువుల ఎరువుని, దాని తర్వాత కొంత సూపర్ ఫాస్ఫేట్ని దాన్ని గొయ్యి నింపి అందుట్లో ఏదైతే పైన కొంచెం ప్లేస్ వదిలి అందుట్లో ఏదైతే నారు పెరిగిందో దాన్ని అందుట్లో పెట్టి నాటాలి. నాటిన తర్వాత 1-3 నెలలు అయిన తర్వాత యూరియా 200 గ్రాములు, దాని తర్వాత 100 గ్రాములు పొటాష్ అనేది ఒక 3 నెలలకి అలాగా ప్రతి చెట్టుకి మనం వేసుకుంటూ ఉండాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశంలో అయితే కాలవల ద్వారా మనం నీళ్లు అయితే ఇవ్వచ్చు. అలా కాకుండా బిందు సేద్యం ద్వారా నీళ్లు కనుక ఇవ్వగలిగితే మీకు
చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఈ చెట్టు మొక్క పెరిగిన తర్వాత ఇప్పుడు ఫిబ్రవరిలో పూత మొదలయ్యి నెమ్మదిగా కాయలు అనేది వస్తుంది. మీకు మే ఎండింగ్ దాకా మీకు మునక్కాయలు బాగా వస్తాయి. మునగలో గొంగళి పురుగు అనేది బాగా విపరీతంగా వస్తుంది. మీరు తోట తిరుగుతున్నప్పుడు ఒక 10 చెట్లకు కానీ కనుక కొంత పురుగు స్టార్ట్ అయిందంటే మీరు కంపల్సరీగా క్లోరోఫైర్ఫాస్ 2 మిల్లీలీటర్లు కానీ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి కానీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే దాకా బాగా కాయ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చేప్పుడు కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైతే వర్షాలు వస్తుందో కాయ అయిపోయిన తర్వాత చెట్టుని 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తుకి కిందకి కోసేయాలి. ఎక్కడైతే నరికేసామో దానికి బ్లేటాక్స్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పూయాలన్నమాట, దాని నుంచి తెగులేమి ఆశించకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటంటే కోసేసిన తర్వాత మనం కంపల్సరీగా 300 గ్రాములు యూరియా, 200 గ్రాములు పొటాష్ వేసి నీళ్లు తడులు అటువంటివి పెట్టుకున్నారంటే మళ్ళీ చిగురు వచ్చి ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది, మళ్ళీ మే దాకా వస్తుంది. అది దాని తర్వాత ఇంకొకసారి రెండో పంట కింద మళ్ళీ ఇంకొకసారి దాన్ని కోసేస్తే మళ్ళీ ఇంకోసారి వస్తుంది. ఆ విధంగా 2 పంటలు తీసుకొని 3వ సారి అయిపోయిన తర్వాత దాన్ని టోటల్గా పంటని నిర్మూలన అయితే చేయాలండి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట బాగా పండితే రైతన్న ఆనందానికి అవధులు ఉండవు. రెట్టించిన ఉత్సాహంతో తరువాతి పంటకు సమాయత్తమవుతారు. అయితే పంట బాగా పండాలన్నా, సాగు లాభాలు తేవాలన్నా తొలి అడుగే సరిగ్గా పడాలి. నైరుతి ఋతుపవనాలు సకాలంలో రావడంతో వ్యవసాయ పనులను రైతులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలమైన ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాగు ఊపందుకున్న నేపథ్యంలో అక్కడ సాగు చేసే పంటలు, పరిస్థితులకు అనువైన రకాలు, సాగు విధానాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలి. వరిలో వెదవరి సాగు, పచ్చిరొట్ట పైర్ల పెంపకం, ప్రత్తి, అపరాల సాగులో పాటించాల్సిన మెలకువలను వరంగల్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వర్షాకాలం ఆరంభమైంది, మరి రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ పంటలు పండించాలన్నది వ్యవసాయ పరిశోధన కేంద్రం సహాయ సంచాలకులు ఉమారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్తే సార్. ప్రధానంగా వరి చూసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వరి వెదజల్లే విధానం అంటున్నారు కదా, ఈ విధానం ఏంటి? ఈ సంవత్సరం మనకు ఈ నైరుతి ఋతుపవనాలు సకాలం లోపల రావడం, వర్షాలన్నీ కూడా అనుకున్న సమయానికి పడడం చేత చాలామంది రైతు సోదరులు మనకు రోహిణి కర్తలోనే, అంటే జనరల్గా మనకు ఖరీఫ్ లోపల ముఖ్యంగా అన్ని పంటలకు సంబంధించి రోహిణి కర్తలనే వాళ్ళు అనేక కార్యక్రమం మొదలు పెడతారు. అట్లనే ఈసారి కూడా చేయడం జరిగింది. వరిలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి గత చాలా సంవత్సరాల కానీ కూడా వరిని నారు పోసి నాటు పెట్టేటువంటి పద్ధతి రైతులందరూ కూడా తెలుసు. కానీ ఈ మధ్యకాలం లోపల కూలీల కొరత, అంటే కూలీలు దొరకకపోవడం ఒక సమస్య అయితే, దొరికినా కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఈ పెరిగినటువంటి నీటి వనరుల దృష్ట్యా ఏరియా కూడా బాగా పెరిగింది, అయ్యేసరికి కూలీల అవసరం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవైపు కూలీలు తక్కువ మంది ఉన్నారు, ఏరియా బాగా పెరిగింది, ఆ పరిస్థితుల లోపల కూలీల మీద ఒత్తిడి ఉండడం వల్ల దొరకకపోవడం చేత రైతులు కూడా ముదిరిన నారు వేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి రైతులు దానిని ఆ పద్ధతిలో కాకుండా, అంటే వరిని నారు పోసి పెంచి నాటు పెట్టుకునే పద్ధతి కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా కూలీల అవసరం లేకుండా చేసుకునేటువంటి మరో మంచి పద్ధతి ఏంటంటే వెదజల్లే పద్ధతి. దీంట్లో ముఖ్యంగా 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, వరికి ఎట్లయితే నాటు పెట్టుకునేటప్పుడు ఎట్లయితే దమ్ము చేస్తామో అట్లా దమ్ము చేసి దాంట్లోనే మండేగట్టి మొలకెత్తినటువంటి విత్తనాన్ని చల్లుకున్నాడు, అది ఒక పద్ధతి. 2వ పద్ధతి ఏంటంటే దమ్ము చేయకుండా, అంటే పొడి దుక్కులోనే ఒక కల్టివేటర్ సహాయంతో లేదా సీడ్ డ్రిల్ సహాయంతో విత్తనాలను వేసుకునే పద్ధతి 2వ పద్ధతి. ఈ రెండిట్లలో ఎట్లా చేసినా కూడా రైతు సోదరులకి కూలీలు పడరు. మామూలుగా ఒక వరిని నారు పోసి నాటు పెట్టాలంటే ఎకరానికి 12 నుంచి 18 మంది, అంటే నాటుతో సహా నారుతో సహా పడతారు. అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి 350-400 చూసుకున్నప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఇలా ఒకరిద్దరు సరిపోతారు. అంటే స్ట్రైట్గా ఒక ఎకరానికి 6-7 వేల రూపాయలు మిగులుతాయి. సమయం అసలు కూలీలకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది చాలా పద్ధతిగా ఉంటుంది. విత్తనాలు కూడా ఒక బస్తా మేము మామూలుగా 25 కిలోల సంచి అమ్ముతాం మనం, దాని కాస్ట్ 1000 నుంచి 1100 ఉంటుంది. అది ఒక్కొక్క ఎకరానికి వస్తుంది అది 25 కిలోల సంచి. అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో కనుక పోసుకుంటే ఒక్కొక్క బ్యాగ్ అంటే 25 కిలోల సంచి 2 ఎకరాలకు వస్తుంది, అంటే విత్తనం అవుతుంది సగం తగ్గుతుంది. అదేవిధంగా పంట కూడా మామూలుగా నారు పోసి నాటు పెట్టుకుంటే
వచ్చేదానికంటే ఈ పద్ధతిలో కనుక ఇట్లా వెదజల్లుకుంటే ఒక వారం పది రోజులు ముందు వస్తుంది క్రాప్. అంటే క్రాప్ ముందు రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే రబీ ముందుకు వస్తుంది, యాసంగి ముందుకు వస్తుంది. యాసంగి ముందుకు వస్తే మంచి ఎండాకాలం లోపల మనకు ఇబ్బంది ఉండదు, మనం వెదజల్లుతాం కాబట్టి మొక్కల సంఖ్య బాగుంటుంది కాబట్టి దిగుబడి కూడా కొంచెం నార్మల్గా నాటు పెట్టిన దానికంటే ఒక మూడు నాలుగు బస్తలు ఎక్కువ వస్తుంది. అదే మనుషులు నాటు పెడితే ఏమవుతుంది, పలసగా పెడతారు వాళ్ళు, కాబట్టి మొక్కల సంఖ్య తక్కువ ఉండడం వల్ల దిగుబడులు కూడా తగ్గుతాయి. ప్రధానంగా రైతులు దృష్టి సారించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి చదును చేయడం. అంటే మామూలుగానే రైతులు చదును చేస్తారు గొర్రెతోటుదుల్ని, కానీ ఈ పద్ధతిలో విత్తనాలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా, నీళ్ళు ఇట్లా పెడితే పారుకుంటూ కిందికి పోయేటట్టుగా, మనం ఒడ్లు చల్లినప్పుడు ఎక్కడ చిన్న చిన్న గుంతలలో ఒడ్లు పడితే మురిగిపోతాయి అవి, లేకపోతే గుంతలకు మనం నీళ్లు కనుక పూర్తిగా పెట్టడం కుదరకపోతే కలుపు వస్తుంది మనకు. సో కాబట్టి లెవెలింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి, అది ముఖ్యమైనటువంటి అంశం. రెండోది ఏంటంటే విత్తనం మోతాదు, బాగా ఎక్కువ విత్తనం చల్లొద్దు, మ్యాక్సిమం 8 నుంచి 10 కిలోలు చల్లాలి. అంటే దీంట్లో రైతులను కొంచెం ఇబ్బంది పెట్టే అంశము కలుపు మందులు. ఇప్పుడు మార్కెట్ లోపల చాలా మంచి కలుపు మందులు ఉన్నాయి, ఒకప్పుడు లేకుండే. అయితే ఈ కలుపు మందులు ఉన్నాయి కానీ వాటిని వాడే విధానం రైతులకు తెలియాలి. అంటే ఇప్పుడు మనం ఒడ్లు అల్లికిన తర్వాత 3 నుంచి 5 రోజుల మధ్యన ఒక రకమైన కలుపు మందు, తర్వాత 15 నుంచి 18 రోజుల మధ్యన మరో రకమైన కలుపు మందు. ఈ కలుపు మందులను సరి అయిన సమయంలో సరి అయిన మోతాదులో సరి అయిన పద్ధతిలో కనుక చల్లుకుంటే అసలు మనుషులో పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా కలుపు మందుని ఏముంది ఒక 2 రోజుల తర్వాత కొడతా, లేకపోతే కలుపును సరిగ్గా కలుపు మందు గురించి సరిగ్గా తెలియకుండా ఏదో వేరే మందు ఏదైనా వాడడం ఇట్లాంటివి చేస్తే మాత్రం ఈ మనం ఏదైతే ఖర్చును పొదుపు చేద్దాం అనుకున్నాం అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ కలుపు మందుల పట్ల అవగాహన తెలుసుకోవాలి. ఈ వరికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దీనివల్ల కూలీల ఖర్చు ఉండదు, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది అంటున్నారు, ఏ రకాలైన దీనివల్ల కూడా సాగులు రైతులు అదే గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా దీనికి ఫలానా రకం అయితే అట్లా అట్లాంటిది ఏం లేదు, ఏ రకమైన వేసుకోవచ్చు. ఏ రకమైన సరే, అంటే సన్న రకం కానివ్వండి, దొడ్డు రకం కానివ్వండి, 120 రోజులు కానివ్వండి, 135 కానివ్వండి, 150 కానివ్వండి, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అది. విత్తనం మోతాదు మాత్రం బాగా ఎక్కువగా కాకుండా 8 నుంచి 10 కిలోలు పట్టడం చూసుకుంటే సరిపోతుంది మనకు. దీనికి సరిగ్గా సమయం అంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టచ్చా, లేకపోతే దీనికి సరిగ్గా ఇంకా కొంతకాలం? ఇప్పుడు మనకు మనం ఎప్పుడు వేసుకోవాలనేది మనం వేసుకున్నటువంటి రకాన్ని బట్టి ఆధారపడుతుంది. ఒకవేళ 150 రోజుల పంట కాలాన్ని కలిగిన రకాన్ని సాగు చేసుకోవాలనుకుంటే ఇది సరైన సమయం, అంటే జూన్ 20 లోపల చేయాల పని. ఒకవేళ 135 రోజులు అంటే మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలనుకుంటే జూలై 10 వరకు చేసుకోవచ్చు. లేదు స్వల్పకాలిక రకాలు 125 రోజుల రకాలు అంటే 1010 కానీ 1000 అట్లాంటి కానీ KN118, 224, 223 ఇట్లాంటి రకాలను సాగు చేసుకోవాలనుకుంటే జూలై చివరి వరకు చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. అయితే ఏ రకం చేసినా కూడా మనం చెప్తా ఉన్నాం రైతులకి, వరి సాగు కంటే ముందు తప్పనిసరిగా పచ్చి రొట్టెలు వేయమని చెప్తున్నాం. మీరు ఫస్ట్ పచ్చి రొట్టెలు చల్లండి, మీరు జనుములో జీలుగాలో పెసరో ఏదైనా ఒకటి చల్లండి. చల్లిన తర్వాత ఒక 10-15 రోజులకు మీరు ఈ వరి సాగు గురించి ఆలోచించండి. అంటే ఇప్పుడు వెదజల్లే పద్ధతి అంటే నారు పోస్తలేం కాబట్టి డైరెక్ట్ వడ్లే చల్లుతున్నాం కాబట్టి జీలుగలు జనుములు చల్లిన తర్వాత మంచిగా దుక్కి చేసుకొని అంటే దాదాపు 4 రోజుల తర్వాత అప్పుడు పోసుకోవచ్చు మనం, వెదజల్లుకోవచ్చు. అప్పుడు మనం ఈ మధ్యకాలిక కానీ స్వల్పకాలిక రకాలు పోసుకోవచ్చు మనం. ఒకవేళ మీకు జీలుగల జనుములు దొరుకుతలేవు అనుకోండి, మీకు ఇబ్బంది ఉందనుకోండి, పెసలు లేయండి. అందులో మనకు వరంగల్ 42 అని మంచి రకం ఉంది మనకు, లేదంటే మీరే మీ కిరాణా స్టోర్లో ఎక్కడ మైట దొరికే రకం వేసుకోండి. 35-40 రోజులకు పూతకు వస్తుంది పెసర. ఒకవేళ వర్షాలు బాగుపడ్డాయి అనుకోండి వెంటనే దున్నేసేయండి, దాంట్లో వెదజల్లుకోండి. లేదు అంటే ఒకవేళ వర్షాలు పడలేదు అనుకోండి, లేట్ అయిన అనుకోండి, పెసరగా ఏరుకోవచ్చు మనం, 1-2 క్వింటాలు వస్తుంది మనకు. పత్తి పంటకు వచ్చే మరి తెగుళ్ళను తట్టుకునే విధంగా, ముఖ్యంగా గులాబీ తెగుళ్ళు కానీ ఇలాంటి తెగుళ్ళను తట్టుకునేవి ఎక్కువ దిగుబడి ఆశించే విధంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి సలహాలు సూచనలు మీరు ఇస్తారు? పత్తి అనేది చాలా ప్రధానమైనటువంటి వాణిజ్య పంట. పత్తి సాగు చేయడంలో రైతులకు కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నది, మంచి దిగుబడులు సాధిస్తారు మన రైతు సోదరులు. ఇప్పుడు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే అవకాశం మన దగ్గర లేదు కాబట్టి పత్తిని డిసెంబర్ వరకే అంటే నవంబర్ డిసెంబర్లో అయిపోయే విధంగా మన యాజమాన్య పద్ధతులు చేపట్టి అంటే మనం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దానికి ఉంచుకోకుండా తొందరగా కనుక పత్తిని తీసేస్తే అప్పుడు గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం అరికట్టవచ్చు. అది ప్రధానంగా చేయాల్సినటువంటి పని. అంటే దీని ద్వారా దిగుబడిని తగ్గవు. మీకు డిసెంబర్ వరకు క్రాప్ నుంచినా కూడా మీకు మామూలుగా మార్చ్ ఏప్రిల్ వరకు ఉంచితే ఎంత వస్తుందో గంత దిగుబడి వచ్చేటట్టు చేసుకోవచ్చు మనం. అంటే యాజమాన్య పద్ధతులు అలా చేయాలన్నట్టు, మనం ఎరువులు వేసే విధానం కానీ, మొక్కలను సాలుకు సాలుకు దూరం ఎంత పెట్టాలని కానీ, దాని మీద కొన్ని రకాల గ్రోత్ రెగ్యులేటర్స్ అట్లాంటివి స్ప్రే చేయడంలో కానీ, ఈ రకంగా పంటను ముందుకు తీసుకురావడం వల్ల దిగుబడిని తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. అట్లా చేయడం ఒకటి. రెండోది,
పంటను మనం డిసెంబర్లో తీసేసినట్లయితే, నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ తీసేస్తే ఆ భూమిని రెండో పంటకు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నవంబర్లో తీసేస్తే పత్తి మంచి శనగలు వేసుకోవచ్చు, ఇంకా కొంచెం లేట్ అయింది డిసెంబర్లో తీసేసిండ్రు, తర్వాత నువ్వులు వేసుకోవచ్చు, పెసలు వేసుకోవచ్చు. సో కాబట్టి మంచి దిగుబడి వస్తుంది. సో కాబట్టి నేను రైతులను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, పత్తిని మీరు సాగు చేసేటప్పుడే ఇది డిసెంబర్లో తీసేస్తాం అనుకొని సాగు చేయండి మీరు. సో దాని కొరకు కొంచెం అంటే అధిక సాంద్రత పద్ధతి లోపల మనం పత్తిని ప్రచారం చేయాలని మనం కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం. గత సంవత్సరం మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ లోపల పత్తి విభాగం ఆధ్వర్యంలో మనం అధిక సాంద్రత పద్ధతి లోపల పత్తిని సాగు చేసినాం. దాంట్లో సాలుకు సాలుకి మధ్యన, మొక్కకు మొక్కకు మధ్యన దూరాన్ని బాగా తగ్గించి సాధారణంగానైతే ఒక ఎకరం లోపల 7-8 వేల మొక్కలు ఉంటాయి పత్తిలో. కానీ మనం చేస్తున్న పద్ధతిలో 25,000-33,000 వరకు ఉంటాయి, 35,000 వరకు ఉంటాయి. అంటే ఆ స్పేసింగ్ని బట్టి, సాయిల్ రకాన్ని బట్టి మొక్కల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దిగుబడి కూడా బాగా వస్తుంది. అయితే మొక్కలు పెరగకుండా మనం 45 రోజులకొకసారి 60 రోజులకొకసారి మనం గ్రోత్ రెగ్యులేటర్స్ అని మనం పిచికారి చేస్తాం. చేసినప్పుడు మొక్క ఎత్తు పెరగకుండా కిందకి నుండి బాగా కాస్తుంది. ఒక్కొక్క చెట్టు 15-16 కాయలు కాసినా కూడా మనకు ఇన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి మనకు గత సంవత్సరం మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లోపల మనకు ఒక ఎకరానికి 15 క్వింటాల దిగుబడి వచ్చింది మనకు. నవంబర్లో అయిపోయింది క్రాప్ మనకు. అట్లా కొన్ని యాజమాన్య పద్ధతులను మార్చుకోవడం ద్వారా కూడా పత్తి లోపల తొందరగా తీసేసినా దిగుబడి తగ్గకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన అంశం రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది పత్తి సాగు చేసేటప్పుడు ఏంటంటే, పత్తిని ఒంటరిగా కాకుండా పత్తిని కందితో కలిపి అంతర పంటగా వేసుకుని అలవాటు చేసుకోవాలి రైతులు. ప్రతి 6 సార్లకి ఒకసారి కందిని కనుక వేసుకున్నట్లయితే రైతులకి కొంత ఆదాయం వస్తుంది, భూసారం పెరుగుతుంది. ఇట్లా కందులు వేసుకోవడం వల్ల పత్తికి ఏం నష్టం ఉండదు. పరాల సాగు సంబంధించి ఏ విధంగా ప్రోత్సాహం ఉంటుంది, అంటే చాలా లాభదాయకమైనది రైతులు గుర్తించే విధంగా మరి మీరు ఏ విధంగా ప్రోత్సహించాలన్నారు? ఒక 2-3 రకాలుగా అపరాల సాగును పెంచడానికి మనకు అవకాశం ఉంది. ఒక విషయం ఏంటంటే, వరి సాగు చేసే ప్రతి రైతు కనుక వరి సాగు కంటే ముందు పెసర కనుక వేసుకున్నట్లయితే, లేదు అంటే యాసంగి వరి అయిపోయిన తర్వాత ఏప్రిల్ చివరిలో కనుక పెసలు వేసుకున్నట్లయితే, మీకు మే చివరికి లేదా జూన్ మొదటి వారంలో పెసలు తీసేసుకొని తర్వాత దాన్ని తొక్కించి రైస్ సాగు చేసుకోవచ్చు. రెండోది, పత్తి వేసే ప్రతి రైతు కనుక కందులు అంతర పంట వేస్తే పత్తి సాగు మొత్తం కూడా మన పల్సెస్ కింద కన్వర్ట్ చేయొచ్చు మనం. మూడోది ఏంటంటే, పత్తి తీసేసిన తర్వాత అప్పుడు మంచి శనగలు కానివ్వండి, ఇటు పెసలు కానీ వేసుకున్నట్లయితే అట్లా కూడా ఏరియా బాగా పెరుగుతుంది మనకు. అపరాల కింద ఏరియా పెంచడం ద్వారా రైతులకు మార్కెట్ సమస్య ఉండదు, ఎప్పుడైనా మార్కెట్ మంచిగా ఉంటుంది, మంచి రేట్ ఉంటుంది, ప్లస్ ఖర్చు తక్కువ. ఇప్పుడు అపరాల సాగు చేసినప్పుడు ఎకరానికి ఒక 4,000-5,000 రూపాయలతోటి అయిపోతుంది సాగు. అదే మీరు మిరప, పత్తి ఇలాంటి వేస్తే, వాణిజ్య పంటలు వేస్తే 100,000-200,000 అవుతాయి. అపరాలు చాలా తక్కువ ఖర్చు అవుతుంది, పెద్ద పురుగు మందులు ఇట్లా కొట్టేది ఉండదు. ఇది రెండో లాభం, అంటే మీకు ఖర్చు తక్కువ అవుతుంది. మూడోది ఏంటంటే, మీకు భూసారం బాగా పెరుగుతుంది మనకు. ఏ సమయంలోనైనా సరే, ఏ రకంగానైనా సరే, మీరు అపరాలు మీ భూమిలో పండించినారంటే దాని ద్వారా భూమికి లాభమే కానీ నష్టం ఉండదు. అసలు ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి కొత్త వరి వంగడాల సంబంధించి పరిశోధనలు ఎలా ఉన్నాయి? మనం యాక్చువల్గా ఇప్పుడు గత చాలా సంవత్సరాల నుంచి కూడా రైతాంగం దీర్ఘకాలిక రకాల కంటే కూడా స్వల్పకాలిక రకాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మనం కూడా అదే చెప్తున్నాం, ఎందుకంటే దీర్ఘకాలిక రకాలకు నీళ్ళు ఎక్కువ పడతాయి, ఎండాకాలంలో చాలా కష్టమవుతుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి స్వల్పకాలిక రకాలు వేసుకుంటేనే మంచిదని. మనకు కొంచెం దొడ్డు గింజ రకం WGL 915, అది చాలామంది రైతులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మామూలుగా కంటే కూడా దాని అటుకుల కొరకు, ఇట్లా పేలాల కొరకు చాలా డిమాండ్ ఉంది. అదొకటి మనం కొత్తగా రిలీజ్ చేసినాం. ఇప్పుడు రిలీజ్కు సిద్ధంగా, విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు మరో రకం WGL 962, BPT లాగా ఉంటుంది. అది ఒక 4 రోజులు ముందు వస్తుంది క్రాపు, పెద్ద పడిపోదు, ఎత్తు పెరగదు, అది సన్నగా ఉంటుంది ధాన్యం, కాబట్టి రైతులకు బాగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా చిరుసంచల ప్రదర్శన లోపల అది చాలామంది రైతులు ఇష్టపడ్డారు దాన్ని. అది ఇప్పుడు మనం ప్రీ రిలీజ్డ్ కల్చర్ లాగా అమ్ముతూ ఉన్నాం. మార్కెట్లో ఈ ఆరంభంలో నకిలీ విత్తనాలు వస్తున్నాయి, చాలామంది రైతులు వాటిని కొని మోసపోతున్నారు. అసలు వాటిని ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు రైతులు తీసుకోవాలి? నకిలీ విత్తనాల నుంచి బయటపడాలి మనం అంటే ఫస్ట్ బిల్లు తీసుకోవాలి, అదొక్కటే మార్గం మనకి. ఎందుకంటే బిల్లు ఉందంటే కొంత రక్షణ ఉన్నట్టు మనకు, ఎందుకంటే నకిలీ విత్తనాలు ఎవరు బిల్లు కూడా చేయడానికి లేదు. నకిలీ విత్తనాలు రావడానికి ఇంకొక మనం కూడా ఒక రకం కారణమవుతూ ఉంటాం. ఉదాహరణకు ఈ సంవత్సరం చూస్తే నేను మిరప, చాలామంది మిర్చి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే గత సంవత్సరం దానికి ఉన్న రేటును చూసి. ప్రతి ఒక్కరు మిర్చి 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 అంటే, ఇప్పుడు సీడ్ ప్రొడక్షన్ కొంత జరుస్తారు, కంపెనీస్ కొంత విత్తనాలను తయారు చేస్తారు, సుమారు 50,000 ఎకరాలకు 100,000 చేస్తారు, కానీ డిమాండ్ 200,000 ఎకరాలకు ఉంటుంది. ఉండేసరికి అక్కడక్కడ ఇలాంటి కొందరు భ్రమలో కొంత తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది రైతులకు, ఎవరో వేస్తున్నారు, అప్పుడెప్పుడో రేట్ వచ్చింది అని కాకుండా
మీకున్నటువంటి పరిస్థితులలో మీ నేల స్వభావం, మీ పెట్టుబడి, మీ ఇంట్లో ఉండేటువంటి మనుషుల అవసరం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పంటలు ఎన్నుకున్నట్లయితే ప్రెషర్ ఉండదు క్రాప్ మీద. అందరూ ఒకే క్రాప్కి వెళ్ళేసరికి సీడ్ మీద ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఉండేసరికి కొందరు తప్పులు చేస్తారు, దానివల్ల మనం ఇబ్బంది పడతాం. మనం అట్లా కాకుండా అందరు ఎగబడద్దు ఒక దాని కొరకు. ప్లస్ ఇంకోటి, ఒక రకాన్ని తీసుకునేటప్పుడు ఉదాహరణకు వరిలో మన దగ్గర ఎవ్రీ ఇయర్ కొనుక్కపోతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ కొనుక్కపోతూ ఉంటారు. అట్లా అవసరం లేదు. ఒక్కసారి రకం కొనుక్కున్నారంటే 5-6 సంవత్సరాలు దానికి వాడచ్చు. మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే ఆటోమేటిక్గా ఒక రకం కొందరు పొరపాట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని పంటలలో మీరు మళ్ళీ మళ్ళీ రకాలను కొనాల్సిన అవసరం లేదు. అవి సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ కాబట్టి మళ్ళీ మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు పెసళ్ళు, కందులు, పల్లికాయ, ఒడ్లు ఇవన్నిట్లలో ఒకసారి కొన్నారంటే మీరు నువ్వులు ఇవన్నీ కూడా మళ్ళీ మంచి శనగలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. కేవలం కొన్ని సంకర రకాలు మొక్కజొన్న కానివ్వండి, పత్తి కానివ్వండి, ఇక్కడ మాత్రమే మనం రకాలను కొనుక్కోవాలి. కొనుక్కునేటప్పుడు అందరూ ఒకే రకాన్ని, అందరూ ఒకే పంటను కాకుండా మీ గ్రామంలో తోటి రైతుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రవేత్తల సలహా మేరకు అందరు ఎవరు నచ్చితే వాళ్ళు తీసుకుంటే అంత ప్రెషర్ ఉండదు మనకి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనల్గా మీరు బిల్లు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్న ప్యాకెట్ మీద ఉండేటువంటి పర్టికులర్స్, బిల్లు మీద ఉండే పర్టికులర్స్ రెండు సేమ్ ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే బ్యాచ్ నెంబర్ కానివ్వండి, సీడ్ మీద ఉన్న పేరు బిల్లో ఉందా లేదా అని కానివ్వండి, ఆ కంపెనీ పేరు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఆ బిల్లును పోనివద్దు. మీరు దగ్గర దాచిపెట్టుకుంటే ఏంటంటే మీకు ఇబ్బంది వచ్చినట్లయితే తద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, విత్తనాలు కొన్నారు మీరు, తీసుకుపోయి వెంబడే మెయిన్ క్రాప్లు వేస్తారు, కొంచెం వేసే ముందు కొంచెం జర్మినేషన్ టెస్ట్ అంటే మొలక శాతాన్ని పరీక్షించుకుంటే మంచిది. ఇప్పుడు మొత్తం ఒక ఎకరంలో వేయాల్సిన విత్తనాలను మొత్తం దున్ని ఎరువులు వేసి విత్తనాలు ఎంత వేసిన తర్వాత మొలవలేదు అని బాధపడకంటే దానివల్ల ఖర్చు అవుతుంది, సమయం అంతా వృధా అవుతుంది. కొన్ని గింజలను మనం మొలకెత్తినా లేదా చూసుకొని కనుక వేసుకున్నట్లయితే కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా మనకు. ఇట్లాంటి చిన్న చిన్న మెలకలు పాటించుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధన్యవాదాలండి. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలని చెప్పేసి శాస్త్రవేత్త చెప్తున్నారు. అలాగే అధిక దిగుబడి రావాలంటే కూడా తగిన జాగ్రత్తతో సాగు చేపట్టాలని ఎప్పటికప్పుడు తాము సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉమారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్. సాగురంగపు సంక్షిప్త సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేసుకునే అవకాశాన్ని రైతన్నలకు కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు 2 సంవత్సరాలకు గాను ప్రభుత్వం నుంచి 83,654 రూపాయలు ప్రోత్సాహకాన్ని కల్పించనుంది. ఈ పథకానికి సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా అర్హులుగా పరిగణనలోకి తీసుకుంది. ఈ పథకం కింద అర్హత పొందటానికి గ్రామ సభల తీర్మానం, మండల తీర్మానం, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్లను దగ్గరలో గల పశువైద్య అధికారులకు లేదా రైతు భరోసా కేంద్రానికి సమర్పిస్తే అర్హత ఆధారంగా పథకాన్ని వర్తింపచేస్తారని వివరించారు. బహువార్షిక పశుగ్రాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవటానికి ప్రభుత్వం కొత్తగా ఒక నూతనమైన పథకాన్ని, ఎన్జీఎన్ఆర్ఏజేఎస్ స్కీమ్ని కొరలేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇందులో మన పశుసంవర్ధక శాఖ నుంచి రైతుల్ని ఐడెంటిఫై చేయటం, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా అప్లికేషన్స్ మనం కలెక్ట్ చేసి వాటిని ఎంజీఎన్ఆర్ఈజేఎస్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. 2 సంవత్సరాలు ఈ స్కీమ్ వర్తిస్తుంది. మొదటి సంవత్సరం 2 సంవత్సరం మొత్తానికి కలిపేసేసి దాదాపు 83,000 రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజేఎస్ని ఇందులో ఎందుకు క్లబ్ చేశారంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఉపాధి హామీ పథకం వల్ల ఈ 120 రోజుల పాటు ప్రభుత్వం ఉపాధి చూపించడానికి మనం ఎక్కడో బయటికి వెళ్ళి మట్టి పని చేసుకుంటాం అట్లా కాకుండా మన సొంత పొలంలో మనం పని చేసుకుంటూ తద్వారా ఉపాధి హామీ ద్వారా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల దాకా మనం ఒక రైతు పేరు మీద తను ఈ స్కీమ్లో చేరవచ్చండి. గ్రూప్ వైజ్ కనుక తీసుకుంటే అప్ టు 5 ఏకర్స్ దాకా కూడా ఈ పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. మరి నాకు పొలం లేదు, నేను కౌలు తీసుకుంటున్నాను, కౌలు తీసుకొని ఈ పొలాన్ని చేసుకోవచ్చా అని చెప్పేసి ఖచ్చితంగానండి. అయితే లీజ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ లీజ్ అగ్రిమెంటు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.